నీట మునిగిన మంథని మాతాశిశు ఆరోగ్య కేంద్రం పెద్దపల్లి జిల్లాలోని మంథని కేంద్రంలో నూతనంగా నిర్మించినటువంటి మాతాశిశు ఆరోగ్య కేంద్రం వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. మంత్రులు తన్నీరు హరీశ్రావు కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి రెండుసార్లు వాయిదా పడి మూడవసారి హంగు ఆర్భాటలతో ప్రారంభం చేసి నెల రోజులు తిరగక ముందే ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం పలు ఆరోపణలకు దారితీస్తుంది. ఈ సందర్భంగా గత 4 రోజులుగా దంచుకొడుతున్న వర్షాలకు హాస్పిటల్ మొత్తం పూర్తిగా నీట మునిగిపోయింది. ఒక్కసారిగా వరదలు హాస్పిటల్లోకి వచ్చి చేరడంతో హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లను, స్టాఫ్ ను, వైద్యానికి సంబంధించిన పరికరాలను అంబులెన్స్ ద్వారా మంథని పట్టణంలోని వేరే ప్రభుత్వ హాస్పిటల్ కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక సదరు కాంట్రాక్టర్, ప్రభుత్వ ప్రైవేటు అధికారులు అనాలోచితంగా కోట్ల వ్యయంతో నిర్మించిన మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని రోడ్డుకి లోతున, చుట్టుపక్కన పొలాల మధ్యలో నిర్మించడం వల్ల గత 4 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కొడుతున్న వర్షాలకు హాస్పిటల్ పూర్తిగా నీట మునిగిపోయింది. ఇక ఇప్పటికైనా సదరు కాంట్రాక్టర్, ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం హాస్పిటల్లోకి ప్రవేశించిన వరదను బయటకు తీయించి ఇలాంటి సంఘటన మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు చర్చించుకుంటున్నారు.